ఇందాక చెప్పావు కదా కరెక్ట్గా. Opposites the flow of current. Opposites the flow of current. Flow of current. సో మీకు సర్క్యూట్స్ ఉన్నాయి కదా, అసలు ఎలక్ట్రికల్ సర్క్యూట్ అంటే ఏంటి? ఎలక్ట్రికల్ సర్క్యూట్ అంటే ఏంటి? మన క్లాసు నేను ఏదో చెప్పేస్తూ ఉంటే మీరు ఏదో ఇయర్ ఫోన్స్ పెట్టేసుకుని లేకపోతే ఫోన్ పక్కన పెట్టేసి వెళ్ళిపోతానంటే నేను క్లాస్ అయితే చెప్పను, మీరే చెప్పేస్తాను. నాది ఇంట్రాక్షన్ అనేది ఉంటుంది, నేను ఎంతసేపు మాట్లాడుతున్నానో మీరు అంతసేపు మాట్లాడాల్సిందే. నేను ప్రతిదీ క్వశ్చన్ వేస్తాను, మీరు క్వశ్చన్కి దానికి సమాధానం చెప్పాల్సిందే గ్యారంటీగా. నేను చెప్పను సార్ ఫోన్ పక్కన పెట్టేసి వెళ్ళిపోతాను సార్ ఇయర్ ఫోన్స్ పెట్టుకుని ఉంటాను అంటే నేనైతే చెప్పను. మీకు వీడియో ప్లే చేస్తాను, ఆ వీడియో రన్ అవుతూ ఉంటుంది, మీరు చూసేయండి సరిపోద్ది. మీ క్లాస్ అలాగే కావాలనుకుంటే అలాగే చెప్తాను. ఏం కొట్టేశారు అలాగే చెప్పమంటావు క్లాసు? శ్రీరామ్ అలాగే చెప్పమంటారా క్లాసు? నిన్న మొన్న జరిగినాయి కదా క్లాసులు, అలా చెప్పేమంటారా? అదే నిన్న మొన్న జరిగినాయి కదా, మరి మాట్లాడండి. మీకు అసలు ఎలక్ట్రికల్ సర్క్యూట్ అంటే ఎలక్ట్రికల్ సర్క్యూట్ అంటే ఏంటో తెలుసు? ఫంక్షన్ ఆఫ్ ఎలక్ట్రికల్ కాంపోనెంట్స్ సార్, ద కనెక్షన్ ఆఫ్ ఎలక్ట్రికల్ కాంపోనెంట్స్. సో ఇప్పుడు ఎలక్ట్రికల్ సర్క్యూట్ అనేది మనకి యాక్చువల్గా ఏంటి, మనకి థియరిటికల్గా ఎలా ఉంటాయి? మనకి ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఫ్యాన్ ఉంది, లైట్ ఉంది, టీవీ ఉంది, ఏసీ ఉంది, ఫ్రిడ్జ్ ఉంది, ఇవన్నీ ఏంటి కాంపోనెంట్స్? ఇవన్నీ మీరు ప్రాక్టికల్గా ఎలా ఉంటాయి, సమ్ వైర్తో కనెక్ట్ చేస్తారు అవునా? సో దాన్ని మనం ఏం చేస్తామంటే ఎలక్ట్రికల్ సర్క్యూట్లో, ఎలక్ట్రికల్ సర్క్యూట్స్లో మనం కనెక్షన్ అనేది త్రూ వైర్, అంటే ఇక్కడ మనం అన్ని లంపుడ్ పారామీటర్స్ యూజ్ చేస్తాం. సో వాట్ ఈస్ మెంట్ బై లంపుడ్ పారామీటర్స్? లంపుడ్ అనే వర్డ్ ఎప్పుడైనా విన్నారా? లంపుడ్ 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 పారామీటర్స్ సో లంపుడ్ పారామీటర్స్ అంటాం. లంపుడ్ పారామీటర్స్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇప్పుడు ఫ్యాన్ కనెక్ట్ చేశారు, ఫ్యాన్ కి స్విచ్ కి ఎలా కనెక్ట్ చేస్తారు మీరు? ఒక ఫ్యాన్ ఉంది, ఆల్టర్నేటర్ కాదు, ఎలా కనెక్ట్ చేస్తారు? కనెక్షన్ ఏంటి, వైరేనా? ఆ వైర్ మనం ప్రాక్టికల్ గా అయితే, ప్రాక్టికల్ గా అయితే ఎలా చూపిస్తాం, సింపుల్ గా ఇక్కడ నుంచి అక్కడ వరకు ఒక 10 మీటర్స్ వైర్, 5 మీటర్స్ వైర్ అని చెప్పి చూపిస్తాం అవునా కదా సార్? కానీ మనం ఇక్కడ ఎలా చూపిస్తాం, ఎలక్ట్రికల్ సర్క్యూట్స్ లో లంపుడ్ పారామీటర్స్ యూస్ చేస్తాం. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఇక్కడ స్విచ్ బోర్డ్ నుంచి ఎక్కడ వరకు, ఫ్యాన్ వరకు ఒక 10 మీటర్స్ డిస్టెన్స్ ఉందనుకోండి, లేదా ఒక 1 మీటర్ డిస్టెన్స్ ఉందనుకోండి. ఆ 1 మీటర్కి సమ్ రెసిస్టెన్స్ వాల్యూ అనేది ఉంటుంది, ఆ రెసిస్టెన్స్ వాల్యూ ఇన్ టర్మ్స్ ఆఫ్ లంపుడ్ పారామీటర్స్ లో చూపిస్తాం. సో లంపుడ్ పారామీటర్స్ అంటే ఏంటి, లంపుడ్ పారామీటర్స్ అంటే ఏంటి? పాసివ్ ఎలిమెంట్స్ కెన్ సెపరేటెడ్ బై అస్ లంపుడ్ పారామీటర్స్. పారామీటర్ లంపుడ్ పారామీటర్స్ అంటే గ్రూప్, అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఒక 10 మీటర్స్ డిస్టెన్స్ కి ఎంత రెసిస్టెన్స్ అన్నాం అనుకోండి, 10 మీటర్స్ ని మనం ఫిగర్ లో చూపించాం, సింపుల్ గా ఒక రెసిస్టెన్స్ వాల్యూని ఒక చోట చూపిస్తాం, దాన్ని లంపుడ్ పారామీటర్స్ అంటాం. అలాగే సమ్ ఎక్స్ టు వై అంటే ఒక 10 మీటర్స్ డిస్టెన్స్ లో ఇండక్టెన్స్ వాల్యూ ఉందనుకోండి, దాన్ని కూడా ఒక లంపుడ్ ఎలిమెంట్ లో సింపుల్ చిన్న ఎలిమెంట్లు చూపిస్తాం, దాన్ని లంపుడ్ ఇండక్టెన్స్ అంటాం. అలాగే ఫ్రమ్ ఎక్స్ టు వై ఒక 10 మీటర్స్ డిస్టెన్స్ లో కెపాసిటర్ ఉందనుకోండి, ఓకే, అక్కడ సమ్ వాల్యూ ఉంటుంది, ఆ వాల్యూ అంతా మనం ఎలా చూపిస్తాం, లంపుడ్ కెపాసిటర్ కింద చూపిస్తాం. సో మీకు ఎలక్ట్రికల్ సర్క్యూట్స్ లో మనం మాట్లాడేవి అంటే రెసిస్టర్, ఇండక్టర్, కెపాసిటర్, ఈ మూడు వాటి గురించి మాట్లాడుతుంటే ఏం మాట్లాడుతాం మనం, లంపుడ్ పారామీటర్స్ మాట్లాడుతాం ఓకేనా? అర్థమవుతుందా? అర్థమవుతుందమ్మా? సార్ నా స్క్రీన్ కనబడుతుందా?
ఏముంది ఫస్ట్ స్క్రీన్ మీద ఏముంది డిసి ఫస్ట్ డిసి ఎలక్ట్రికల్ సర్క్యూట్స్ కనబడుతుందా ఓకే సో ఇవాళ మనం ఏం చూద్దాం అంటే ఇవాళ సో ఇవాళ మనం ఏం చూద్దాం అంటే ఫస్ట్ అసలు సిరీస్ సర్క్యూట్ అంటే ఏంటి పారలల్ సర్క్యూట్ అంటే ఏంటి ఇది ఎంత మందికి తెలుసు సిరీస్ సర్క్యూట్ అంటే ఏంటి పారలల్ సర్క్యూట్ అంటే ఏంటి ఎంత మందికి తెలుసు ఎవరైనా చెప్పొచ్చు సిరీస్ సర్క్యూట్ అంటే ఏంటి పాసివల్ అని చెప్తా కనెక్ట్ the other end of the element is connected to the first end of the another component okay so maniki ippudu indaka na nenu lump cheppanu deeni gurinchi cheppanu resistor inductor capacitor ee modalities gurinchi lump gurinchi cheppanu nenu okay na ante manu inta for example oka 10 meters 20 meters isthunte dani oka ichina resistance anta manu ekka teeskunnam simple ga oka resistance ki teeskunnam alage oka inductor ki teeskunnam oka capacitor ki teeskunnam तो आ रेसिस्टेंस के ना इंडक्टर के ना कैपेसिटर के ना मेरी ए एलिमेंट दिस को ना स्टार्टिंग पॉइंट होता थे एंडिंग पॉइंट होता थे कौन है कहता सो फॉर एग्जांपल मेरे करा ये डायग्राम लो चुनाने तो ये डायग्राम चुनाने को सारे आर वन अब्जर्व शेड मेरे आर वन देख रहा स्टार्टिंग पॉइंट होंगे एंडिंग पॉइंट होंगे ओके ना सो वाटल नहीं मानो ये वाटो लंपड़ पैरामीटर्स अंटो सो प्रीवियसली मन सीरीज कनेक्ट पैरेलल कनेक्ट सीरीज कनेक्ट पैरेलल कनेक्ट अभी मैं चुद फस्ट वन वी फस्ट असल इंदोल सीरीज मन रेसिस्टेंस कनेक्ट अटे टू रेसिस्टेंस थ्री रेसिस्टेंस सीरीज कनेक्ट टू आर मोर पैरेलल कनेक्ट एवरकना రెసిస్టెన్స్ కనెక్టెడ్ ఇన్ సిరీస్ అంటే R1 R2 కనెక్టెడ్ ఇన్ సిరీస్ ఏమవుతది రెసిస్టెన్స్ R1 అండ్ R2 కనెక్టెడ్ ఇన్ సిరీస్ ఎవరేనా తెలుసా తెలియదా ఈక్వల్ కరెంట్ ఫ్లోస్ త్రూ ద కరెంట్ గురించి అడగట్లేదు R ఈక్వల్ అంటే ఏమవుతది R ఈక్వల్ టు R1 ప్లస్ R2 R1 plus R2. Only శ్రీరామ్ ఒక్కడే క్లాస్ ఉంటాడు ఇంకెవరు లేరు క్లాస్ లో ఇంకెవరు క్లాస్ లో లేరమ్మా yes, sir. జితేంద్ర ప్యారలల్ కనెక్ట్ చేస్తే ఏమవుతుంది రెసిస్టెన్స్ రెసిస్టెన్స్ ప్యారలల్ కనెక్ట్ చేస్తే ఏమవుతుంది రెసిస్టెన్స్ పారలల్ లో కనెక్ట్ చేస్తే ఏమవుతుంది ఎవరేనా 1/r 1/r1 1/r2 సో ఎవరు శ్రీరామ శ్రీరామ్ కాకపోతే ఇంకా ఎవరైనా మాట్లాడండి శ్రీరామ్ కాకుండా ఇంకా ఎవరైనా చెప్పండి ఆన్సర్ మీకు ఎన్ని ఈసీఏ 2 ఈసీఏ 1 లో చదువుకున్నారు yes sir చెప్పండి మరి మన వాయిస్ వినబడుతుంది కదా yes sir ఓకే చెప్పండి పారలల్ కనెక్ట్ చేస్తే ఏమవుతుంది ఓకే సో ఇవాల ఈ క్లాస్ లో ఏం చూద్దాం అంటే రెసిస్టెన్స్ సిరీస్ లో కనెక్ట్ చేస్తే ఏమవుతుంది పారలల్ కనెక్ట్ చేస్తే ఏమవుతుంది అలాగే వోల్టేజ్ ఎలా ఉంటది కరెంట్ ఎలా ఉంటది సో ఈ ఎన్ని చూద్దాం ఇవాల సో ఫస్ట్ సో ఎలక్ట్రికల్ సర్క్యూట్స్ ని మనం ఎలా కేటగరైజ్ చేయొచ్చు టూ కేటగరీస్ కింద అది సిరీస్ లో ఉందా పారలల్ పారలల్ ఓకే ఫస్ట్ రెసిస్టెన్స్ అరేంజ్‌మెంట్ అంటే రెసిస్టెన్స్ ని మనం సిరీస్ లో కనెక్ట్ చేస్తే ఏమవుతుంది పారలల్ లో కనెక్ట్ చేస్తే ఏమవుతుంది అనేది మనం ఫస్ట్ చెక్ చేద్దాం
సో ఫస్ట్ నేను సిరీస్ ని రెసిస్టర్స్ ఆర్ వన్ ఆర్ టూ ఆర్ త్రీ త్రీ రెసిస్టర్స్ ఉన్నాయని తీసుకున్నాను సో ఆర్ వన్ ఆర్ టూ ఆర్ త్రీ సిరీస్ లో కనెక్ట్ చేశాను సో సిరీస్ లో కనెక్ట్ చేయడం అంటే ఏంటి సో ఫస్ట్ ఏ ఎలిమెంట్ తీసుకున్నా దానికి టూ ఎండ్స్ ఉంటాయి స్టార్టింగ్ ఎండ్ అండ్ డెడ్ అని అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్ ఈ పాయింట్ ఉంది కదా దీన్ని స్టార్టింగ్ ఎండ్ అంటున్నాను అలాగే ఈ పాయింట్ ఉంది కదా దీన్ని డెడ్ ఎండ్ అంటున్నాను సో సిరీస్ కనెక్షన్ అంటే ఏం లేదు ఈ స్టార్టింగ్ ఈ డెడ్ ఎండ్ తీసుకొచ్చి నెక్స్ట్ నెక్స్ట్ ఎలిమెంట్ ఏదైతే తీసుకున్నామో దానికి కనెక్ట్ చేస్తామట అంటే ఆర్ వన్ తీసుకొచ్చి నేను ఆర్ టూ కనెక్ట్ చేశాను సేమ్ యాజ్ ఆర్ టూ తీసుకొచ్చి ఆర్ త్రీ కనెక్ట్ చేశాను సో ఈ టైప్ ఆఫ్ కనెక్షన్స్ మనం ఏమంటాం సిరీస్ కనెక్షన్ అంటాం ఓకేనా వేరే ప్యారల్ వచ్చినప్పుడు చూడండి ఆర్ వన్ ఆర్ టూ ఆర్ త్రీ ఈ మూడు స్టార్టింగ్ పాయింట్ ని ఒక పాయింట్ కి జాయిన్ చేశాను ఇక్కడ విజిబుల్ గా ఉందమ్మా ఈ మూడు త్రీ పాయింట్స్ ని ఆర్ వన్ ఆర్ టూ ఆర్ త్రీ ని ఒక స్టార్టింగ్ పాయింట్ కి జాయిన్ చేశాను సో దాన్ని మనం ఏమంటాం ప్యారల్ కనెక్షన్ అంటాం అలాగే ఈ త్రీ పాయింట్స్ ని ఆర్ వన్ ఆర్ టూ ఆర్ త్రీ ఈ త్రీ డెడ్ ఎండ్ పాయింట్స్ ని ఒక పాయింట్ కనెక్ట్ చేశాను సో దాన్ని ఏమంటాం మనం ప్యారల్ కనెక్షన్ సో ఈ సిరీస్ కనెక్షన్ ఇది ప్యారల్ కనెక్షన్ సో సిరీస్ కనెక్షన్ సింపుల్ గా మీరు గుర్తించుకోవాల్సిన ఏంటి ఒక అంటే ఫర్ ఎగ్జాంపుల్ పాజిటివ్ నెగిటివ్ తీసుకున్నారు అనుకోండి పాజిటివ్ నెగిటివ్ తెలుసు కదా పాజిటివ్ నెగిటివ్ అంటే ఏంటో పాజిటివ్ టెర్మినల్స్ అన్ని తీసుకొచ్చి ఒకదాన్ని కనెక్ట్ చేస్తాం నెగిటివ్ టెర్మినల్స్ తీసుకొచ్చి అన్ని ఒకదాన్ని కనెక్ట్ చేస్తాం అప్పుడు ఏమంటాం మనం పాజిటివ్ ఎలిమెంట్స్ అన్ని తీసుకొచ్చి ఒక ఎండ్ కనెక్ట్ చేసాం నెగిటివ్ ఎలిమెంట్స్ అన్ని తీసుకొచ్చి ఒక ఎండ్ కనెక్ట్ చేసాం ఓకేనా దాన్ని మనం ఏమంటాం ప్యారలల్ కనెక్షన్ అంటాం వేరాస్ పాజిటివ్ తీసుకొచ్చి నెగిటివ్ కి నెగిటివ్ తీసుకొచ్చి మళ్ళీ అగైన్ పాజిటివ్ ఫర్ ఎగ్జాంపుల్ ఇది పాజిటివ్ ఇది నెగిటివ్ అనుకోండి ఈ నెగిటివ్ తీసుకొచ్చి నేను పాజిటివ్ కనెక్ట్ చేశాను అదే నెగిటివ్ తీసుకొచ్చి పాజిటివ్ కనెక్ట్ చేశాను దాన్ని ఏమంటాం మనం సిరీస్ కనెక్షన్ అంటాం ఓకేనమ్మా సో ఇప్పుడు ఇక్కడ ఆర్ ఈక్వలెంట్ ఏమవుతుంది అనేది మనం క్యాల్కులేట్ చేద్దాం ఓకేనా సిరీస్ కనెక్షన్ ప్యారలల్ కనెక్షన్ అర్థమైందా సో మీరు ఏ ఎలిమెంట్ చూసినా ఏ సర్క్యూట్ డయాగ్రామ్ చూసినా అందులో సిరీస్ లో ఏమున్నాయి ప్యారలల్ ఏమున్నాయి అనేది ఈజీగా చెప్పగలగాలి చెప్తారా yes. నెక్స్ట్ నెక్స్ట్ స్లైడ్ చెప్తున్నాను సో చూడండి రెసిస్టర్స్ ఇన్ సిరీస్ రెసిస్టర్స్ ఇన్ సిరీస్ అంటే ఏంటి నెగిటివ్ తీసుకొచ్చి పాజిటివ్ కనెక్ట్ చేశాను అదే నెగిటివ్ తీసుకొచ్చి పాజిటివ్ కనెక్ట్ చేశాను సో అప్పుడు ఆర్ ఈక్వలెంట్ ఏమవుతుంది ఆర్ ఈక్వలెంట్ ఏమవుతామా ఆర్ వన్ ప్లస్ ఆర్ టూ ప్లస్ ఆర్ వన్ ప్లస్ ఆర్ టూ ప్లస్ ఆర్ త్రీ వేరే ప్యారలల్ కనెక్ట్ చేస్తాను అంటే ఏంటి ఆల్ స్టార్టింగ్ పాయింట్స్ అన్ని ఒకదానికి ఆల్ నెగిటివ్ పాయింట్స్ అన్ని ఒకదానికి కనెక్ట్ చేశాను అప్పుడు ఆర్ ఈక్వలెంట్ ఏమవుతుంది వన్ బై ఆర్ ఈక్వలెంట్ ఆర్ ఆర్ టోటల్ ఈజ్ ఈక్వల్ టు వన్ బై ఆర్ వన్ ప్లస్ వన్ బై ఆర్ టూ ప్లస్ వన్ బై ఆర్ త్రీ ఓకేనా సో రెసిస్టర్స్ ఇన్ సిరీస్ అలాగే రెసిస్టర్స్ ఇన్ ప్యారలల్ సో రెసిస్టర్స్ ఇన్ సిరీస్ అంటే ఏం చెప్పాలి ఆర్ ఈక్వలెంట్ ఈజ్ ఈక్వల్ టు ఆర్ వన్ ప్లస్ ఆర్ టూ ప్లస్ ఆర్ త్రీ వేరే రెసిస్టర్స్ ఇన్ ప్యారలల్ అంటే ఏం చెప్తారు వన్ బై ఆర్ అంటే రెసిప్రోకల్ వన్ బై ఆర్ ఈజ్ ఈక్వల్ టు వన్ బై ఆర్ వన్ ప్లస్ వన్ బై ఆర్ టూ ప్లస్ వన్ బై ఆర్ త్రీ సో ఫర్ ఎగ్జాంపుల్ నేను వాల్యూస్ ఇస్తున్నాను ఆర్ వన్ ఈజ్ ఈక్వల్ టు వన్ ఆర్ టూ ఈజ్ ఈక్వల్ టు టూ ఆర్ త్రీ ఈజ్ ఈక్వల్ టు త్రీ సిరీస్ లో అయితే ఎంత వాల్యూ వచ్చింది ప్యారలల్ అయితే ఎంత వాల్యూ వచ్చింది క్యాల్కులేట్ చేసి చెప్తున్నారు ఫాస్ట్ సిరీస్ సిరీస్ 6 సార్ ఓకే ఆర్ 1 ఇస్ ఈక్వల్ టు 1 ఆర్ 2 ఇస్ ఈక్వల్ టు 2 ఆర్ 3 ఇస్ ఈక్వల్ టు 3 కంప్లీట్ చేసి చెప్పండి ప్యారలల్ ఎంత వచ్చింది సిరీస్ లో ఆన్సర్ ఎంతమ్మా వన్ ప్లస్ టూ ప్లస్ త్రీ అంటే ఎంత సిక్స్ ప్యారలల్ లో అంటే వన్ బై వన్ ప్లస్ వన్ బై టూ ప్లస్ వన్ బై త్రీ ఎంత
7/6. ఆన్సర్ రాలేదు. వన్ బై వన్ ప్లస్ వన్ బై టూ ప్లస్ వన్ బై త్రీ. అందరికి తెలుసు, అసలు తెలియదా మీకు? బేసిక్స్ అన్ని మీకు తెలుసా తెలియదా? చెప్పాలా చెప్పక్కర్లేదా? ఫాస్ట్ గా చెప్పుకుంటే వెళ్ళిపోవచ్చా? శ్రీరామ్, ఇవన్నీ చెప్పారా మీకు క్లాస్ లో? చెప్పండి. ఇవన్నీ క్లాస్ లో చెప్పారా చెప్పలేదా? చెప్పారు సార్. చెప్పారా? ఎంతమంది కూర్చున్నాయి? ఓకే, నెక్స్ట్ రెసిస్టర్స్ ఇన్ ప్యారలల్. సో ఇక్కడ చూడండి, టూ రెసిస్టర్స్ ని ప్యారలల్ కనెక్ట్ చేశాను. సో అప్పుడు ఆర్ ఈక్వలెంట్ ఏమవుతుంది? ఆర్ వన్ ప్లస్ ఆర్ వన్ ఆర్ టూ బై ఆర్ వన్ ప్లస్ ఆర్ టూ. సో ఇది గుర్తించుకోండి, ఎప్పుడైతే టూ రెసిస్టర్స్ ని మనం ప్యారలల్ కనెక్ట్ చేసామంటే ఆర్ ఈక్వలెంట్ ఏమవుతుంది? ఆర్ వన్ ఆర్ టూ బై ఆర్ వన్ ప్లస్ ఆర్ టూ. సో రెసిస్టర్స్ ఇన్ సిరీస్, రెసిస్టర్స్ ఇన్ ప్యారలల్. సో మనకి ఓవరాల్ గా లాస్ట్ ఈక్వలెంట్ ఏమొచ్చింది? ఆర్ ఈక్వలెంట్ ఇస్ ఈక్వల్ టు ఏమొచ్చింది? ఆర్ వన్ ప్లస్ ఆర్ టూ ప్లస్ ఆర్ త్రీ అప్ టు సో ఆన్. అంటే ఎన్ని రెసిస్టర్స్ అయితే ఉన్నాయో సింపుల్ గా మీరు ఏం చేస్తారు సిరీస్ లో, ఆ రెసిస్టర్స్ అన్ని మొత్తం టోటల్ చేస్తారు. వేరే ప్యారలల్ వచ్చేటప్పుడు ఏమవుతుంది? రెసిప్రోకల్ తీసుకోవాలి. అంటే రెసిస్టెన్స్ వాల్యూ వన్ తీసుకుంటే ఇక్కడ తీసుకోవాలి 1/1, టూ అయితే 1/2, త్రీ అయితే 1/3. సో అవన్నీ రెసిప్రోకల్ తీసుకోవాలి, వేరే ఎక్కడైతే డైరెక్ట్ గా తీసుకుంటారు. నెక్స్ట్ కరెంట్. సో ఇప్పుడు వరకు మీరు ఏం చేశారు? రెసిస్టెన్స్ చూశారు. సో ఇప్పుడు కరెంట్ చూద్దాం. కరెంట్ సిరీస్ లో ఏమవుతుంది, ప్యారలల్ లో ఏమవుతుంది? సో ఇప్పుడు నేను ఏం చేశాను, ఇందాక సిరీస్ సర్క్యూట్, ఇందాక ఉన్న సేమ్ సిరీస్ సర్క్యూట్ కి ఒక బ్యాటరీ కనెక్ట్ చేసుకున్నాను. ఏం కనెక్ట్ చేశాను? ఒక బ్యాటరీ కనెక్ట్ చేశాను. సో ఈ బ్యాటరీ కనెక్ట్ చేయడం వల్ల ఇక్కడ కరెంట్ ఎంత అవుతుంది? ఈ రెసిస్టెన్స్ ఆర్ దగ్గర ఎంత ఉంది కరెంటు, ఈ రెసిస్టెన్స్ ఆర్ దగ్గర ఎంత ఉంది, ఈ రెసిస్టెన్స్ ఆర్ దగ్గర ఎంత ఉన్నది, కరెంట్ ఎంత అవుతుంది? ఎంత సిరీస్ లో కరెంట్ అని ఎంత అవుతుంది? సిరీస్ లో కరెంట్ ఈక్వల్, అంటే ఐ ఈస్ ఈక్వల్ టు ఐ వన్, దట్ ఈస్ ఈక్వల్ టు ఐ టూ, దట్ ఈస్ ఈక్వల్ టు ఐ త్రీ. అంటే మనకి కరెంట్ అనేది ఏమవుతుంది? సో మీరు ఈ లైన్ చూసారు అనుకోండి, ఇది పాజిటివ్ టెర్మినల్, ఇది నెగిటివ్ టెర్మినల్. ఈ పాజిటివ్ టెర్మినల్ నుంచి కరెంట్ ఎప్పుడు ఎలా అవుతుంది? పాజిటివ్ టెర్మినల్ నుంచి ఇలా ఫ్లో అయ్యి నెక్స్ట్ ఈ ఆర్ ఎలిమెంట్ దగ్గరికి వచ్చి అగైన్ ఆర్ ఎలిమెంట్ నుంచి మళ్ళీ సెకండ్ ఎలిమెంట్ ఆర్ కు వచ్చి అగైన్ మళ్ళీ థర్డ్ ఆర్ ఎలిమెంట్ కి వచ్చి అగైన్ ఈ స్విచ్ దగ్గరికి వస్తుంది. ఈ స్విచ్ మన క్లోజ్ లో ఉంది కాబట్టి ఇది క్లోజ్ సర్క్యూట్ అయింది. ఫర్ ఎగ్జాంపుల్ ఈ స్విచ్ ఓపెన్ చేసుకున్నాం అనుకోండి, అప్పుడు ఏమవుతుంది? ఓపెన్ సర్క్యూట్ అవుతుంది. అప్పుడు కరెంట్ ఐ ఈజ్ ఈక్వల్ టు ఎంత అవుతుంది? ఐ. అప్పుడు కరెంట్ ఐ ఈజ్ ఈక్వల్ టు ఎంత అవుతుంది? నేను స్విచ్ ఐ స్విచ్ ఓపెన్ లో పెట్టాను, స్విచ్ అనేది క్లోజ్ లో ఉంది, స్విచ్ అనేది ఓపెన్ లో ఉంది, ఇది క్లోజ్డ్ సర్క్యూట్ కాదు, సర్క్యూట్ అనేది క్లోజ్డ్ కాదు. అప్పుడు కరెంట్ ఐ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది? ఐ ఈజ్ ఈక్వల్ టు జీరో అవుతుంది. సో ఎప్పుడైనా మీరు ఒక పాయింట్ గుర్తించుకోండి, కరెంట్ ఫ్లో అవ్వాలంటే మస్ట్ బి ఏ క్లోజ్డ్ పాత్. కరెంట్ ఫ్లో అవ్వాలంటే క్లోజ్డ్ పాత్ ఉంటే మాత్రమే ఫ్లో అవుతుంది. ఎప్పుడైనా ఎక్కడైనా ఓపెన్ ఉన్నాయి అంటే కరెంట్ అనేది ఫ్లో అవ్వదు.
ఓకే అంటే ఏంటి మీకు ఇచ్చిన సోర్స్ కి పాజిటివ్ టెర్మినల్ అండ్ నెగటివ్ టెర్మినల్ అనేది కనెక్ట్ అయ్యి ఉండాలి అంటే పాజిటివ్ టెర్మినల్ ఇక్కడి నుంచి ఈ రెసిస్టెన్స్ ఆర్ నుంచి అగైన్ ఈ నెగటివ్ టెర్మినల్ కి కనెక్షన్ అనేది క్లోజ్ పాత్ అయ్యి ఉండాలి క్లోజ్ పాత్ ఉన్నప్పుడు మాత్రమే కరెంట్ అనేది ఫ్లో అవుతుంది సో ఈ స్విచ్ అనేది క్లోజ్ చేశాను కాబట్టి I is equal to I1 is equal to I2 is equal to I3 whereas నేను స్విచ్ అనేది ఓపెన్ చేశాను అనుకోండి అప్పుడు I is equal to ఏమవుతుంది 0 అవుతుంది అప్పుడు కరెంట్ ఎంత అవుతామా 0 అవుతుంది ఓకే నెక్స్ట్ I equal to 0 I equal to 0 స్విచ్ అనేది ఓపెన్ లో ఉన్నప్పుడు ఓకే స్విచ్ క్లోజ్ ఉన్నప్పుడు I is equal to ఏమవుతుంది I1 is equal to I2 is equal to I3 ఓకే equal I3 current in series circuit what will happen if one of the lamp is being removed ante nenu ee lamp remove chestanu lamp 2 ni remove chestanu appude em avuthundi migda lamps glow avutane glow avva migda lamps glow avutaye glow avva nenu ee second lamp ni remove chestanu సెకండ్ ల్యాంప్ ని నేను రిమూవ్ చేస్తాను అప్పుడు ఈ ఫస్ట్ ల్యాంప్ థర్డ్ ల్యాంప్ వెలుగుతాయే వెలగవా సెకండ్ ల్యాంప్ ని నేను రిమూవ్ చేస్తాను ఇందాక చెప్పాను ఆల్రెడీ ఈ పాజిటివ్ నుంచి ఈ నెగటివ్ టెర్మినల్ కి కనెక్షన్ ఉంటే మాత్రమే మనకి ఏమవుతుంది కరెంట్ అనేది పోతుంది నేను ఎప్పుడైతే ఈ సెకండ్ ల్యాంప్ రిమూవ్ చేస్తానో ఈ పాజిటివ్ నుంచి కరెంట్ ఎలా ఫ్లో అయ్యి ఈ ఫస్ట్ ల్యాంప్ వచ్చి ఇక్కడ ఆగిపోతుంది అంటే ఇక్కడ కనెక్షన్ అనేది లేదు కాబట్టి ఏమవుతుంది కరెంట్ అనేది ఫ్లో సో ఏమవుతుంది మిగతా ల్యాంప్ మిగతా ల్యాంప్ ఫ్లో అవుతాయి ఓకే ఓకే నెక్స్ట్ సో ఇది ఒకసారి చూడండి వాట్ అబౌట్ ది లైట్నింగ్ సర్క్యూట్స్ ఇన్ యువర్ హౌస్ Do you think they are connected in series? Connection series lo untada parallel lo untada mee intlo series lo unta sir nenu adigina vallu cheppandi kirtana kirtana sir mee intlo series lo connection unda parallel lo connection unda సిరీస్ లో ఉంటది సిరీస్ లో ఉంటది సో సిరీస్ అంటే ఏంటి ఏమని చెప్తాను మీకు సిరీస్ అంటే r r r r ఓకే కరెంట్ ఎలా ఉంటది అని చెప్తాను సిరీస్ లో కరెంట్ i i1 i2 i3 ఓకే వెరీ గుడ్ మనకి సిరీస్ లో ఒక ప్రాబ్లం ఉందమ్మ సో ఇందాక మీకు ఎగ్జాంపుల్ లో ఏం చెప్తాను ఇక్కడ ఎప్పుడైతే మీకు ఈ బల్బ్ నేను రిమూవ్ చేశాను ఈ సెకండ్ బల్బ్ రిమూవ్ చేశాను ఏమవుతుంది ఫస్ట్ బ్లో ఫస్ట్ ది థర్డ్ ది కూడా బల్బ్ వెలగట్లేదు అవునా కదా సో ఎప్పుడైతే ఇంట్లో సిరీస్ లో కనెక్షన్ చేసామో ఏమవుతుంది ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఎప్పుడైనా మీ ఇంట్లో ట్యూబ్ లైట్ మాడిపోయింది అంటారు లేదా ఫ్యాన్ తిరగట్లేదు అంటారు అవునా విన్నారా ఎప్పుడైనా మరి ఇప్పుడు ఆ ట్యూబ్ లైట్ కనుక మాడిపోయింది అనుకోండి అంటే ట్యూబ్ లైట్ వెలగట్లేదు వెలగలేనప్పుడు మిగతా ఫ్యాన్ కానీ మిగతా ట్యూబ్ లైట్స్ కానీ వెలుగుతున్నాయి వెలగట్లేదా అంటే మనం చెప్పిన దాని ప్రకారం ఏంటి ఏదైనా ఒక్క ట్యూబ్ లైట్ కనుక వెలగకపోతే ఏమవ్వాలి రిమైనింగ్ ట్యూబ్ లైట్స్ అన్ని వెలగకూడదు అంటే సిరీస్ లో ఉందా ప్యారలల్ ఉందా కనెక్షన్ ప్యారలల్ లో ఉంది సో ఎప్పుడు మనం మన ఎలిమెంట్స్ అన్ని ఎప్పుడు ఎలా కనెక్ట్ చేస్తాం ప్యారలల్ లో కనెక్ట్ చేస్తాం ప్యారలల్ లో కనెక్ట్ చేస్తాం ఒకటి పోయినా ఇంకొకటి ఆన్ లోనే ఉంటది సార్ మెయిన్ రీజన్ ఏంటి కనెక్టివిటీ అనేది పోకూడదు అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీకు మన జనరేషన్ ఎక్కడ జరుగుతుంది ఫర్ ఎగ్జాంపుల్ మీకు దగ్గరలో ఉన్న తెలిసిన కనెక్షన్ చెప్పండి కీర్తన నువ్వు చెప్పమ్మా మనకి జనరేషన్ అనేది ఎక్కడ జరుగుతుంది నీకు తెలిసిన హైడల్ పవర్ ప్లాంట్ కానీ థర్మల్ పవర్ ప్లాంట్ కానీ ఏమైనా తెలుసా తెలుసు ఏదో ఒకటి ఏదో ఒకటి విని ఉంటావు కదా థర్మల్ పవర్ ప్లాంట్ కానీ హైడల్ పవర్ ప్లాంట్ కానీ గ్యాస్ కానీ విండ్ కానీ ఎక్కడో ఒకటి ఏదో ఒకటి విని ఉంటావు కదా
ఎన్టీపీసీ వెళ్ళావు కానీ వైజాగ్ లో ఉంటది లేదు సార్ వెళ్ళా సార్ ఓకే శ్రీరామ్ లో వేనా వెళ్ళావు కానీ రామగుండం ధర్మపురం ఓకే ఫర్ ఎగ్జాంపుల్ రామగుండం ధర్మ పవర్ ప్లాంట్ లో జనరేషన్ స్టార్ట్ చేసేది సో సమ్ అక్కడ మనకి ఒక పవర్ ఎంత ఒక 100 మెగావాట్ పవర్ అనేది జనరేట్ అవుతుంది సో మనకి అక్కడి నుంచి ఏమవాలి పవర్ అనేది ఎక్కడ వరకు రావాలి మన హౌస్ హోల్డ్ పర్పస్ వరకు రావాలి అవునా కదా మన ఇంటి వరకు రావాలి ఫర్ ఎగ్జాంపుల్ మీరు సిరీస్ లో కనెక్ట్ చేశారు అనుకోండి ఎక్కడైనా మధ్యలో డిస్కనెక్ట్ అయిందంటే ఏమవుద్ది మొత్తం హౌస్ హోల్డ్స్ అందరికి పవర్ అనేది రాదు సో అందుకనే మనం ఏం చేస్తాం అంటే ఎప్పుడు మనం ఎలా కనెక్ట్ చేస్తాం కాలర్లో కనెక్ట్ చేస్తాం ఓకే మీరు గుర్తించుకోవాల్సిన పాయింట్ ఏంటి మన ఇంటిలో కనెక్షన్స్ ఎప్పుడు ఎలా ఉంటాయి ప్యారలల్ ఓకేనా వాట్ విల్ హ్యాపెన్ ఇఫ్ దే ఆర్ కనెక్టెడ్ ఇన్ సిరీస్ ఆల్రెడీ మీకు చెప్పేసాను దానికి సమాధానం ఏమవుద్ది నేను అడిగిన వాళ్ళు చెప్పండి శ్వేత 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 నీ వాయిస్ ఆడుకుల్ గా లేదమ్మా ఓకే తరుణ్ నీ వాయిస్ ఆడుకుల్ గా లేదమ్మా తరుణ్ నూతన 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 ఎవరైనా చెప్పండి అమ్మా హౌ దెన్ డూ యూ థింక్ ద లైట్ షుడ్ బి కనెక్టెడ్ హౌ దెన్ డిస్కనెక్ట్ అయిందా ఓకే చూడండి ఇప్పుడు ఎవరైనా చెప్పినప్పుడు హౌ దెన్ డూ యూ థింక్ ద లైట్ షుడ్ బి కనెక్టెడ్ ఎలా కనెక్షన్ ఉండాలి సిరీస్ లోనా ప్యారలల్ లోనా ఎవరైనా చెప్పండి శ్రీరామ్ శ్రీరామ్ చెప్పమ్మా కనెక్షన్ ఎలా ఉండాలి సిరీస్ లో ఉండాలి ప్యారలల్ లో ఉండాలా ప్యారలల్ ఎందుకు ప్యారలల్ లో ఉండాలి ఎందుకు ప్యారలల్ లో ఉండాలి సిరీస్ సిరీస్ లో అయితే ఏదైనా కనెక్షన్ ఫెయిల్ అయితే కరెంట్ ఫ్లో ఓకే ఓకేనా మీకు అందరికి ఈ పాయింట్ అర్థమైందా సో మెయిన్ గా మీరు గుర్తుంచుకోవాల్సిన పాయింట్ ఏంటి మధ్యలో కనెక్షన్ ఎప్పుడు ఎలా ఉంటది ప్యారలల్ లో మాత్రమే ఉంటది ఓకే ఈ పాయింట్ గుర్తించుకోండి ఎందుకంటే మనం అందరం ఎలక్ట్రికల్ ఇంజనీర్స్ ఎలక్ట్రికల్ ఇంజనీర్స్ అంటే మినిమం బేసిక్స్ తెలియకుండా అంటే ఆల్రెడీ మీ సెకండ్ ఇయర్కి వచ్చారు సో ఈసీఏ వన్ అయిపోయింది ఈసీఏ వన్ అయిపోయింది అంటే ఈ బేసిక్స్ అనేది మీకు అక్కడే తెలియాలి యాక్చువల్ గా ఓకే సో మనకి సో ఇప్పటి వరకు మీరు తెలుసుకున్న పాయింట్స్ ఏమని చెప్పండి పాయింట్ ఏంటి రెసిస్టెన్స్ రెసిస్టెన్స్ సిరీస్ లో కనెక్షన్ ఉంటే ఎలా ఉంటది రెసిస్టెన్స్ కనెక్టెడ్ ఇన్ సిరీస్ R is equal to R1 plus R2. R is equal to R1 plus R2 plus R3. Resistance connected in parallel. R is equal to R1 plus 1 by R2 plus 1 by R3. 1 by R1 plus 1 by R2 plus 1 by R3. అలాగే
కరెంట్ సిరీస్ లో కరెంట్ ఎలా ఫ్లో అవుతది I is equal to I1 plus I2 plus I is equal to I1 is equal to I2 is equal to I3 అది ఇప్పుడు సిరీస్ లో అయితే కరెంట్ అనేది ప్రతి ఎలిమెంట్ లో ఈక్వల్ గా ఉంటది ఓకే సార్ ఓకే కనెక్షన్ అనేది మన ఇంట్లో హౌస్ హోల్డ్ కనెక్షన్స్ ఎలా ఉంటాయి ఇప్పుడు ప్యారలల్ కనెక్షన్ ఈ త్రీ పాయింట్స్ గుర్తించుకోండి రేపు మళ్ళీ నేను అడుగుతా రేపు మన క్లాస్ ఎప్పుడుంది రేపు మన క్లాస్ ఎప్పుడుంది రేపు క్లాస్ ఎప్పుడు ఉందమ్మా రేపు మార్నింగ్ ఫస్ట్ పీరియడ్ ఉంది క్లాస్ ఓకేనా సో ఈ త్రీ పాయింట్స్ మాత్రం గుర్తించుకోండి రేపు రేపు మళ్ళీ మార్నింగ్ ఫస్ట్ పీరియడ్ నేను అడుగుతాను అందరినీ ఓకే ఓకేనమ్మా బాయ్ బాబు శ్రీరామ్ శ్రీరామ్ మీకు బాగుంది మీకు బాగుంది చెల్లు త్రిబుల్ ఏ డిపార్ట్మెంట్ లెఫ్ట్ డిపార్ట్మెంట్ హలో హలో చిత్త చాలా బాగున్నా లాక్డౌన్ లో భావించారు బాయ్ బాయ్ జిత్తు వెళ్దాం అయితే వెళుతున్నా వెళుతున్నా నేను బయటికి వెళుతున్నా వెళ్ళాలని లేకున్నా మౌనంగా వెళుతున్నా ఏంట్రా